ఏపీ మంత్రి అనిల్ మీడియా తో మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం వాటర్ని డ్రా చేయలేం రాయలసీమలో ఉన్న మన రిజర్వాయర్స్ నింపుకోవాలన్నా ఈ ప్రాంతాలకు నీళ్లు రావాలన్నా అంటే కనీసం 848 అడుగుల పైప్ వస్తేనే కనీసం చుక్క నీళ్లు మనం పోతిరెడ్డిపాళ్ళు తీసుకోవచ్చు కనీసం మన 5000 తీసుకోవాలన్నా 854 లెవెల్కి రావాలి అట్లాంటి తరుణంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు సంబంధించి గవర్నమెంట్ వాళ్ళ వాటర్ ఎక్కడ డ్రాయల్ ఉన్నాయంటే 800 లెవెల్లో ఉన్నాయి దాదాపు 60 ఎంసీ ఆఫ్ డ్రాయల్స్ 800 లెవెల్లో ఉన్నాయి ఫ్లడ్ సీజన్ వచ్చేటప్పటికి మాకు డ్రాస్టిక్ గా వాటర్ తీసుకోలేకపోతున్నాం కాబట్టి మాకు ఇచ్చిన అలొకేషన్ లో అతి తక్కువ ఎందుకంటే బేసిక్ గా కృష్ణా ఫ్లడ్ మనం అనేక సంవత్సరాల నుంచి చూస్తే ఒక 15 20 రోజులు మాత్రమే మనకు ఆ లెవెల్స్ లో మనం తగులుతది 881 885 లో ఫుల్ కెపాసిటీ ఇంట్లో సో అతి తక్కువ టైం లోపలే మనం మొత్తం వాటర్ డ్రా చేసుకోవాలి అంటే మన కెపాసిటీస్ ని పెంచుకోవాలి కింద మనం కూడా 800 లోనే మనం లిఫ్ట్స్ గాని ఏదైనా పెట్టుకొని డ్రా చేసుకోగలుగుతాం సో అది కూడా మా పరిధిలోకి సంబంధించిన మా కలెక్టెడ్ కి సంబంధించిన ఈ రాష్ట్రానికి సంబంధించిన అలొకేటెడ్ వాటర్ లోనే మేము డ్రా చేసుకోవాలని జరుగుతుంది అని చెప్పి అనేకసార్లు అపెక్స్ కౌన్సిల్ లో గాని అనేక దగ్గరలు గాని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పడం కూడా జరిగింది ఎక్కడా కూడా ఈ రోజు చూస్తా ఉన్నాం అవతల గత 10 రోజుల నుంచి చూస్తా ఉన్నాం మంత్రులు రెచ్చగొట్టే భాష కావచ్చు దివంగత నేత రాజశేఖర్ రెడ్డి గారిని గురించి మాట్లాడే ఇది కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారిని ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం జాతకాంతనమో లేకపోతే మా అందరికీ కూడా మాట్లాడలేకపోదు ఒక సున్నితమైన అంశం ఈరోజు దాన్ని రెచ్చగొట్టుకునే భాషల్లోనూ ఏదో రాజకీయ ప్రయోజనాల కోసమో దేనికోసమో కాదు ఈరోజు రెండు ప్రాంతాల తెలుగు వాళ్ళు మనం విడిపోయిన తర్వాత కూడా ఇక్కడ వాళ్ళు అక్కడ ఉన్నారు అందరూ కూడా బాగుండాలి అన్ని ప్రాంతాలు బాగుండాలి ఆలోచన చేసే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అదే విధంగా ఈరోజు ఒక సున్నితమైన అంశానికి సంబంధించి అనేక సార్లు చెప్పాం మళ్ళీ కూడా చెప్తా ఉన్నాం ఈరోజు ఏ ప్రాజెక్ట్ కట్టినా కూడా ఈరోజు మాకు సంబంధించిన అలొకేటెడ్ వాటర్ లోంచి తీసుకుంటామని చెప్తా ఉన్నా కూడా ఒక దుర్మార్గమైన చర్య దాదాపు వాళ్ళకి పవర్ జనరేషన్ 796 అంటే కింద ఉంటే ఈరోజు మామూలుగా పవర్ అనేది ఎప్పుడు ప్రోటోకాల్స్ ప్రకారం అంటే కింద ఇరిగేషన్ డిమాండ్స్ పట్టి ఈరోజు మనం పవర్ జనరేషన్ చేసుకుంటాం అది శ్రీశైలంలో కానీ లేకపోతే నాగార్జున సాగర్లో కానీ లేకపోతే పులిచెంతల్లో కేడిఎస్కి సంబంధించి మనం ఇరిగేషన్ నీడ్స్కి సంబంధించి ఫస్ట్ ప్రయారిటీ తీసుకున్న తర్వాతే మనం దాని ప్రకారం పవర్ జనరేషన్ చేసుకుంటాం ఈరోజు శ్రీశైలంలో దాదాపు ఒక 30,000 క్యూసెక్స్ వస్తూ ఉంటే 26,000 27,000 దించే ప్రయత్నం అంటే ఎక్కడా కూడా ఆ శ్రీశైలం డ్యామ్ నిండకూడదు ఆ హెడ్ రాకూడదు ఒక దుర్మార్గమైన చర్య అది ఈరోజు అలాగే నాగార్జున సాగర్ కానీ దాదాపు 20,000 క్యూసెక్స్ పేరుతో పవర్లో జనరేటర్ పులిచెంతలకు సంబంధించి ఈరోజు అక్కడ వాళ్ళు పవర్ జనరేట్ చేస్తే ఇక్కడ మనకున్న ప్రకాశం బ్యారేజు మనకి ఫుల్ కెపాసిటీలో ఉంటే పూర్తిగా సముద్రంలోకి పోతాయి తప్ప ఎవరికి కూడా ఉపయోగపడే పరిస్థితులు ఉన్నాయి అట్లాంటి తరుణంలో ఒక దుర్మార్గంగా కేఆర్ఎంబికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ కూడా మీరు పవర్ జనరేషన్ చేయొద్దు అని చెప్పినా కూడా ఆ ఆదేశాలని పట్టించుకోకుండా ఒక జీవోని రిలీజ్ చేసి అన్ని హైడ్రో అన్నీ కూడా ఫుల్ కెపాసిటీస్కి మీరు నడపాలా అని చెప్పి ఇది నడిపే ప్రయత్నం దీన్ని కేబినెట్ తీవ్రంగా కూడా ఖండించడం జరిగింది ఖచ్చితంగా ఈరోజే ప్రధానమంత్రి గారు కానీ సంబంధించిన మంత్రులకి జలశక్తి మినిస్టర్స్ అన్నీ కూడా లేఖ రాస్తున్నాం ఇదే కాదు ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకునే దానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎంత దూరమైనా పోయేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం కేవలం మేము ఏదో కామ్గా ఉన్నాం మా భాష సమ్మేళనంతో ఉన్నామంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతకాంతనమో ఇంకోటి కాదు ఖచ్చితంగా మేము చాలా గట్టిగానే రిటాలియేట్ అవుతాం తప్పకుండా వాళ్ళు చేస్తున్న చర్యల మీద తప్పకుండా అడ్డుకొని తీరుతామని చెప్పి తెలియజేస్తాం ఎంత దుర్మార్గంగా అంటే ఈరోజు శ్రీశైలంలో దాదాపు 830 ఆర్డర్లో ఉంది 17 టీఎంసీ వస్తే 16 చేంజ్ టీఎంసీని డ్రా చేయడం జరిగింది దాదాపు సాగర్లో 5-6 టీఎంసీ దించారు ఇప్పుడు అవసరం లేదు పులిచింతల్లో నిన్న రాత్రి 8:30 నుంచి 2,000తో స్టార్ట్ చేసి ఈరోజు 3,000 దాకా అంటే అక్కడ హెడ్ లేదు కాబట్టి అంతవరకే డ్రా చేశారు లేకపోతే ఇంకా ఎక్కువ డ్రా చేసే పరిస్థితులు ఉన్నాయి ఏంది ఎక్కడబ్బా నేను అనేది పులిచింతల నేనని
కాదబ్బా, నేననేది పులిచింతల. పులిచింతలో నీళ్లు లేవు, పులిచింతల్లో నీళ్లు లేవు కాబట్టి హెడ్ లేదు కాబట్టి సింగిల్ యూనిట్ ఆపరేట్ చేస్తా ఉంది. ఈరోజు ఆ పరిస్థితుల్లో వాళ్ళుంటే ఈరోజు తప్పకుండా దీని మీద ఎంత దూరం అయినా కూడా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా రిటాలియేట్ అవుతాం. ఈరోజు ఈ విధంగా అడ్డదిడ్డంగా వాళ్ళ ఇష్టానుసారంగా కూడా పవర్ జనరేట్ చేసుకుంటే దీని మీద తప్ప ఖచ్చితంగా కూడా ఈరోజు కేఆర్ఎంబి బోర్డ్స్ ఎందుకు, ఒక ట్రిబ్యునల్స్ ఎందుకు, ఒక బోర్డు ఎందుకు? ఈరోజు ముఖ్యమంత్రి గారు అపెక్స్లో వేసిన అవసరమైతే ఇవన్నీ కూడా కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకువచ్చి రెగ్యులేట్ చేయండి. అవసరమైతే మా ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మీ పరిధిలోకి తీసుకొస్తాం, వాళ్ళ ప్రాజెక్ట్స్ కూడా పరిధిలోకి తీసుకురండి. ఖచ్చితంగా ఒక సిస్టమ్ని ఏదైతే మీరు ఇచ్చారో దాన్ని రెగ్యులేట్ చేయండి అని చెప్పి ఇంత స్పష్టంగా ఇంత ఒక క్లారిటీగా చెప్పిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టంగా తెలియజేస్తాను. ఈరోజు వాళ్ళు మాత్రం పాలమూరు రంగారెడ్డి కడతారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. డిండిని కడతారు, పర్మిషన్లు ఉండవు. నెట్ ఎంపాలని కలుగుర్తిని ఎక్స్టెన్షన్ చేసుకుంటారు, పర్మిషన్లు ఉండవు, ఏమీ ఉండవు. మా ఇష్టానుసారంగా మేము చేసుకుంటాం అని చెప్తారు తప్ప ఎక్కడా కూడా కనీసం ఒకదానికి కూడా పర్మిషన్స్ లేవు. ఈరోజు అదే మేము మాకు అలకేటెడ్కి సంబంధించిన వాటర్ మాత్రమే తీసుకుంటామంటే మాత్రం ఈరోజు దానికి సంబంధించి అనేక రకాలుగా మా ఆంధ్ర రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తారని మాట్లాడు. ఈరోజు తప్పకుండా కేఆర్ఎంబికి కూడా ఒక లేఖ రాయబోతున్నాం. ఏ విధంగా వీరు పవర్ని అన్యాయంగా జనరేట్ చేశారో, వాళ్ళకి కేటాయించిన 299 టీఎంసీలో ఆ వేస్టేజ్ ఆఫ్ వాటర్ని కూడా కుదించమని కూడా కేఆర్ఎంబిని కూడా కోరబోతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ తప్పకుండా కేబినెట్ దీన్ని తీవ్రంగా కూడా ఖండిస్తా ఉన్నాం. అవసరమైతే ఎంత దూరమైనా సరే రిటాలియేట్ చేసేదానికి అడ్డుకునే దానికి ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. కానీ ఖచ్చితంగా కూడా ఇప్పుడు మా డిసిషన్ తెలియజేయాల్సిన అవసరం ఎంత ఉంది కదా, పట్టించుకోలేదు. కేంద్ర ప్రభుత్వం ప్రైమ్ మినిస్టర్కి రాయబోతున్నాం, జలశక్తి మినిస్టర్కి కూడా దీన్ని తెలియజేయబోతున్నాం. ఇమీడియట్ గా ఈరోజు ముఖ్యమంత్రి గారు లేఖ రాయబోతున్నారు. ఎస్, కేఆర్ఎంబికి సంబంధించి మేము రాస్తాన లేఖ ఏంటంటే వాళ్ళు చేస్తున్న వేస్టేజ్ ఆఫ్ వాటర్ని వాళ్ళకి అలకేట్ చేసిన 299 టీఎంసీలో నుంచి కుదించాల్సిందిగా కూడా కేఆర్ఎంబిని కూడా కోరబోతా ఉన్నాం. ఎందుకంటే వేస్టేజ్ ఆఫ్ వాటర్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇరిగేషన్ నీడ్స్ అండ్ డ్రింకింగ్ వాటర్కి రావాల్సింది, తర్వాతే పవర్ జనరేషన్ రావాలి. కానీ ఈరోజు ఆ ఇరిగేషన్కి సంబంధించి ఆ ప్రోటోకాల్స్ అన్ని రద్దు చేసి మా అవసరమైన పవర్ని మేము చేసుకుంటాం, నీళ్ళు ఎలాగే పోయినా పర్లేదు, పక్క రాష్ట్ర ఇబ్బంది పోయినా పర్లేదు, దాన్ని సడలింపుగా చేసుకుని వాళ్ళు అన్యాయంగా చేస్తుంటే మాత్రం తప్పకుండా దానికి సంబంధించి వాళ్ళకి కేటాయించిన 299 టీఎంసీలో కట్ చేయాలని మాత్రం తప్పకుండా కేరంబికి రాయబోతాను. చూస్తారు కదా రిటాలియేట్. ఇప్పుడు మేము ఖచ్చితంగా దాన్ని తీవ్రంగా అడ్డుకుంటాం, ఎట్టుంటుంది అనేది చూస్తారు కదా అంటున్నా. ఎందుకు ఎవరు వాడుతున్నారంటే చెప్పాం కదా, ఈరోజు మేము ఖచ్చితంగా ఈరోజు ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాం. వీ హావ్ గివెన్ ఎ కంప్లైంట్ అండ్ వీఆర్ గోయింగ్ టు గివ్ ఎ కంప్లైంట్ టు మినిస్ట్రీ అండ్ వీఆర్ టేకింగ్ నెసెసరీ స్టెప్స్ టు స్టాప్ ఇట్. కాదుస్వామి, ఎట్ట మీకు నచ్చినట్టు ఇప్పుడు ఆగట్లేదు కదా అంటే ఇప్పుడు ఏమన్నా పోయి జేమ్స్ బాండ్లోకి పోయి దూకేమన్నా పోయేమన్నా ఏడాది నుంచి పోయి ఆపుతామా? ఎస్, నిన్న నైట్ స్టార్ట్ చేశారు వాళ్ళు. నైట్ స్టార్ట్ చేసిన తర్వాత దేశ వ్యవసాయ క్యాబినెట్ మేము చెప్పాం వాళ్ళకి, దే హావ్ నాట్ స్టాప్. సో కన్సర్న్ అథారిటీస్కి సంబంధించిన రాశాం, ప్రధానమంత్రికి లేఖ రాస్తున్నాం, కేఆర్ఎంబికి రిపోర్ట్ చేస్తున్నాం, చూస్తాం. చూసిన తర్వాత ఖచ్చితంగా పోయి అడుగుంటాం ఎట్ట, లేకపోతే మీ లాగేమన్నా జేమ్స్ బాండ్ లాగిపోయి దూకేసి పోయి సూర్యుడు నాపినట్టు ఎండ నాపినట్టు పోయి ఏమన్నా పోయి ఎండ నుంచి పోయి ఏమన్నా పవర్ నాపుతాం లేవు కదా. ఎస్ చూస్తారు కదా అంటున్నా, చూస్తారు కదా అంటున్నా, కాదబ్బా చూస్తారు కదా అంటున్నా. మీకు నచ్చదో ఇప్పుడు ఎవరు ఎక్కడ అవును, దానికి కంప్లైంట్ రాశాం, దానికి సంబంధించి మేము చెప్తుంటే ఇప్పుడు మీకు అర్థం కాల, మీకు చెప్పిందో లేదో మీకు ఇన్ని వాళ్ళు తెలీదు. 6.9 టీఎంసీ తీసుకున్నారని నేనే చెప్తున్నా 17లో, మొన్న రాత్రి ఏదన్నా రోజుకి నువ్వు చెప్పినది 2 టీఎంసీయే. 6.9 అంటే గత 4 రోజులు తీసుకుంటున్నారని దాని అర్థం ఎట్ట? మీకు రాత్రి నా సావరంగా మీకైతే మరీ స్పెషల్, బాత్రూంలో మనిషి స్నానం చేసి ఏ విధంగా